నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను అఖిల. ఇక డీటెయిల్స్ చూస్తే, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. కులగణన చేపట్టాలా లేదా ఓటర్ లిస్టు ఆధారంగా ముందుకెళ్లాలా అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేయనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. కులగణన చేపట్టాలా లేదా ఓటర్ లిస్టు ఆధారంగా ముందుకెళ్లాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేయనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పంచాయతీరాజ్ సంబంధించిన ఎన్నికలపై సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా వచ్చేటువంటి ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళిన అంశాలపై కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులతో కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా ఇటు కులగణనకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా ఉంది. కాబట్టి ఈ కులగణన చేపట్టాలా లేదా ఓటర్ లిస్ట్ వారిగానే దాని ఆధారంగానే ముందుకు వెళ్ళనే అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పటికే మేనిఫెస్టోను కూడా కీలకంగా ప్రకటించడం జరిగింది. బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కూడా ఇస్తామని చెప్పేసి ఇటు మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా తెలిపారు. కాబట్టి ఈ అంశాలపైన కూడా రేవంత్ రెడ్డి చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఈ సమావేశం ముగిసిన తర్వాత పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి స్థానిక ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి ఎజెండా తోటి ముందుకు వెళ్తే బాగుంటుంది, ప్రజలు తమ ఇచ్చినటువంటి హామీలు అవన్నీ కూడా కొంతవరకు సక్సెస్ అయ్యాయి కాబట్టి ఆల్రెడీ వాటన్నింటినీ కూడా ప్రజల ముందుకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలతో కూడా రేవంత్ రెడ్డి సమావేశం అయినటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఓకే, రైట్ నవీన్, థ్యాంక్ యూ.